ఈ నెల 19న కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. హాయ్ హలో, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. గౌతమ్ న్యూరో, న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజులో మీరు నన్ను కార్తీక దీపం సీరియల్ లో మోనితగా చూశారు, బిగ్ బాస్ హౌస్ లో శోభ శెట్టిగా చూశారు. మీరు నన్ను యాంకర్ గా చూడబోతున్నారు కాఫీ విత్ శోభ. శోభతో షో అంటే కూల్ అనుకుంటివా? ఫైర్ నీ అవ్వ ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే. శోభతో షో ఒక సెలబ్రేషన్. సెలబ్రిటీస్ కి ఎలివేషన్. మీరే చూస్తారుగా ఈ శోభ ఆడించే ఆట. ఈ రోజు నా షోకి రాబోతున్న ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే, చదివింది డాక్టర్ కానీ ఆయింది యాక్టర్. హౌస్ లో ఉన్నంతసేపు తనని హీరో అన్నాలా? ఇంకా లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దామా అశ్వత్థామ, గౌతమ్ కృష్ణ, లెట్స్ వెల్కమ్. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నీతో చాలా చాలా విషయాలన్నీ మాట్లాడుకోవాలి. సో నేనే కాదు, నీ ఫ్యాన్స్ కూడా మాకు చాలా చాలా క్వశ్చన్ అని అడిగారు అన్నమాట నీ గురించి. వాళ్ళు తెలుసుకోవాలి, నేను కూడా మాట్లాడాలి. సో హ్యాపీగా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడదామా? ఎస్. లైఫ్ చాలా అప్గ్రేడ్ అయినా, ఎందుకంటే ఫస్ట్ నేను బిగ్ బాస్ కి రాకముందు బేసిక్ ఎవరికి తెలియదు. ఒక ఫిల్మ్ చేసినా కూడా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అది, సో ఎక్కువ మందికి తెలియదు. ఏదో ఒక రికగ్నిషన్ సంపాదించాలని అందరిలానే నేను కూడా వచ్చిన. దాంట్లో అయితే నేను చాలా చాలా 100% సక్సెస్ఫుల్ అయినా. సో లైఫ్ అలా మారిపోయింది, ఉల్టా పుల్టా మన సీజన్. గాని వేరే బయట గానీ కలిసినప్పుడు కొందరు కొన్ని కొన్ని చెప్తుంటారు. సో ఇవన్నీ విన్న తర్వాత నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా అన్నయ్య దగ్గర నుంచి. యాక్చువల్ అంటే నేను వచ్చిన రోజే వెంటనే ఇమీడియట్ గా మా అన్నయ్యకి చేసిన. ఫస్ట్ మా డాడీకి చేసి, దెన్ మమ్మీకి, వాళ్ళతో మాట్లాడి, దెన్ అన్నయ్యతో మాట్లాడిన. సో హీ టోల్డ్, నీ వ్యక్తిత్వానికి ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు, నీ నామినేషన్స్ పద్ధతి గానీ నీకు ఇంకా తెలియదు, నువ్వు ఇప్పుడే బయటకు వచ్చినావు, సో ముందు ముందు నువ్వు చాలా చూస్తావని చెప్పేసి చెప్పిండు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, బయటికి రాగానే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ బూస్ట్ అనిపించింది అనమాట మా అన్నయ్య చెప్పడంతో. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు? మెయిన్ గా మనం లైఫ్ లో బాగుపడితే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది మామ్ అండ్ డాడీ. ఈజ్ అ గవర్నమెంట్ టీచర్, అంత పెద్ద షోలో వచ్చి కనిపించడం అన్నది, సో అదంతా తనకు కూడా చాలా సర్రియల్ ఎక్స్పీరియన్స్, నాకు కూడా చాలా హ్యాపీ ఆ విషయంలో. మమ్మీ అయితే వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్, చాలా చాలా ప్రౌడ్ ఫీల్ అయింది. వచ్చినప్పుడు చెప్పారు, అరే ఇప్పుడే చాలా మంది అమ్మాయిలు చాలా మంది నుంచి మాకు మ్యారేజ్ ప్రపోజ్ వస్తుంది అనేసి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వస్తున్నాయా? ఇంకా అన్నకి పెళ్లి అయిపోయింది కాబట్టి బేసిక్ గా నాకు ఇంట్లో తొందర పెడుతున్నారు, కానీ నాకు ఒక 2-3 ఇయర్స్ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి సెటిల్ అయిన తర్వాత ప్రాపర్ చేసి అది అమ్మాయిలందరికీ చెప్పేసి ఇంకా 2 ఇయర్స్ వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే ఎలాంటి మ్యారేజ్ గురించి ప్లాన్ అయితే లేదు, బికాస్ కెరీర్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎవరు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు. అంటున్నారు బట్ ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, క్రష్ కూడా ఉండొచ్చు ఏమో, క్రష్ అట్లా ఏమైనా.
అలాంటిది ఏం లేదు ప్రస్తుతానికి అయితే. లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను అందరూ వాడిని. పంచకట్టు ఒకటి స్టైల్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మా అందరికి తెలుసు అండ్ బయట ఆడియన్స్ కి కూడా తెలుసు మీరు ఒక సిగ్నేచర్ ఇది కూడా ఉంది. అదేంటి అసలు ఎందుకు అంటే వాంటెడ్లీ నువ్వు క్రియేట్ చేసుకున్నావా లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా అది క్రియేట్ అయిపోయిందా, ఏం చెప్తావు దీని గురించి? నాకు యాక్చువల్లీ బయటకు వచ్చే వరకు నాకు తెలియదు. ప్రతి నామినేషన్ లో నాకు కోపం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆలోచించడానికి నేను అనుకోకుండా అట్లా వెళ్ళిపోయింది చెయ్యి. సో అది స్టైల్ అయిపోయింది. చాలా వరకు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చూసాము అండ్ బయట వచ్చిన తర్వాత నువ్వు కూడా చాలా వరకు నీ మీద వచ్చిన మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చూసుంటావు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాడు బేసిక్ గా. సో ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ గుడ్ పబ్లిసిటీ. సో జనాల్లోకి తీసుకెళ్తుండ్రు, రీచ్ అవుతుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. ఇంకా చేయండి, ఇంకా మంచి మంచి ట్రోల్స్ చేయండి, మంచి మంచి మీమ్స్ చేయండి. ఒక పర్టికులర్ ఏంటంటే నాకు డాన్స్ రాదు. అంటే ఒక రియలిస్టిక్ యాక్టింగ్ అప్రోచ్ ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ నేర్చుకోవడం అదే దాంట్లో ఉండే, కానీ ఒక కమర్షియల్ స్టైల్లో ఇట్లా డాన్సులు నేర్చుకోవాలి అది ఇది అని చెప్పేసి నేను పర్టికులర్గా ఎప్పుడే అనుకోలేదు అనమాట చిన్నప్పటి నుంచి. అందుకే షోలో మనకి అంత బాడీలో రిధమ్ లేకనే ఎందుకు కొంచెం ట్రాల్ అయింది పర్టికులర్ డాన్స్ దాంట్లో. కానీ ఇప్పుడు నేను ఒక లాస్ట్ 15 డేస్గా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసిన నేర్చుకోవడము. సో సందీప్ మాస్టర్ నాకు నెక్స్ట్ ఫిల్మ్కి ఒక డాన్స్ నెంబర్ కూడా ఉంది, సో కంపోజ్ చేస్తున్నాడు. సో అది ట్యూన్ వచ్చింది ఈరోజే, క్రేజీ ఉందన్నమాట. సో అది నాకు వచ్చిన ట్రాల్స్ అన్ని ఉల్టా పుల్టా అయిపోవాలి డాన్స్ నెంబర్ తో. నేను ట్రై చేస్తాను డాన్స్ అన్నావు కాబట్టి నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. సో ఈ డాన్స్ మాత్రం వాళ్ళు ట్రోల్ చేశారు, అదే వీకెండ్ లో నువ్వు మన రోబో స్టైల్ చేశావు, అది అద్భుతంగా వచ్చింది. అండ్ ఈవెన్ నాగ్ సార్ కూడా నిన్ను అప్రిషియేట్ చేశారు, అవన్నీ వాళ్ళు చేయలేదు. అదే ఇప్పుడు ఎప్పుడైనా చిన్నది ఏదైనా దొరుకుతుందా వేసుకుందామని వాళ్ళు ట్రాల్స్ అండ్ మీమ్స్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, దొరికింది అక్కడ వాళ్ళకి కంటెంట్ వేసుకున్నారు. నేను జస్ట్ గెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పు, బిగ్ బాస్ హౌస్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్? నన్ అదర్ దాన్ శోభా శెట్టి. అబ్బా ఏసాడు అబ్బా, సేఫ్లీ ఆడొద్దు నువ్వు. సరే అర్జున్ అన్న, రీసెంట్లీ హి ఇస్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్, వెరీ హ్యాపీ. అర్జున్ ఫేవరెట్, ప్రియాంక కూడా ఫేవరెట్, సెకండ్ ఫేవరెట్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఫేవరెట్ లేదు అని చెప్పిన గౌతమ్ గారు ఇప్పుడు వన్ ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఫేవరెట్ కూడా వస్తుంది. మళ్ళీ మీ ఫ్యాన్స్ హట్ అవుతారు, మోనిత అండ్ డాక్టర్ బాబు ఫ్యాన్స్. అలాగే చాలా మందికి డౌట్ ఉంది ఏంటంటే గౌతమ్ కృష్ణ ఇప్పుడు డాక్టర్ గా ఉండిపోతారా లేదా మళ్ళీ యాక్టింగ్ కంటిన్యూ చేస్తారా అనేసి. ఎట్లా ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గా కంటిన్యూ చేయబోతున్నావా? అంటే యాక్చువల్లీ నేను MBBS కంప్లీట్ చేసింది కూడా పేరెంట్స్ వాళ్ళకు ఒక సెక్యూరిటీ, ఎందుకంటే అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏ మాది. సో సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సో చిన్న భయం ఉంటుంది కదా ఫ్యామిలీస్ కి, అంటే సస్టైన్ అవుతామా లేదా అని చెప్పేసి. అన్ని కూడా డాక్టరే. సో వాళ్ళు దే వాంటెడ్ మీ టు కంప్లీట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తర్వాత నీకు ఒక ప్లాన్ బి లెక్కుంటుంది, ఒకవేళ సక్సెస్ కాకపోయినా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు వచ్చి. అన్నీ కూడా డాక్టరే కదా. సో ఈవెన్ ఇప్పుడు వదిన కూడా డాక్టరే అనమాట. సో అది చేయొచ్చు అని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు లక్కీలీ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత మూవీస్ సైన్ చేసి అంత టైం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేయడానికి. ఎల్సి అంటే అన్నయ్య ఇంకా చెన్నైలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన సూపర్ స్పెషాలిటీ అవుతుంది. వచ్చిన తర్వాత విల్ ప్లాన్ సంథింగ్, కానీ డాక్టర్ గా వర్క్ చేయను. సంథింగ్ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్ మైట్ ఏదైనా బిజినెస్ ఏదైనా చేయొచ్చేమో, కానీ డాక్టర్ అయితే వర్క్ చేయను. ఎందుకంటే ఆ టైమ్ ఎఫర్ట్ అంత దాంట్లో పెట్టే అంత లేదు ఇప్పుడు నాకు. సో ప్రస్తుతానికి అయితే సినిమా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. సో 5th వీక్ లోనే ఎలిమినేషన్ అయిపోయారు గౌతమ్ అని చాలా మంది అనుకున్నాము. సో బయటకు వెళ్ళిపోయిన తర్వాత అగైన్ అశ్వత్థామగా అంతా రీఎంట్రీ ఇచ్చావు నువ్వు. ఆ ఒక్క సిచ్యువేషన్ లో నీకు ఎవరిని అరే కొట్టేయాలరా వీళ్ళు వల్ల అనేసి ఎవరి మీద కోపం వచ్చిందా? లేదు అట్లాంటిది ఏం రాలేదు, జస్ట్ చిన్న టేకెన్ బ్యాక్ థింగ్. అంటే అందరూ నాకు అగేన్స్ట్ ఉన్నారు ఏంటి అన్న ఆ థింగ్ తప్పకూడదా నరికేద్దాం అట్లా అట్లాంటి ఫీలింగ్స్ ఎప్పుడు రావు, రాలే కూడా. ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో నువ్వైతే ఒక డైలాగ్ అయితే చెప్పావు, మేమందరూ ఇలా నించున్నాము, ఎక్కడి నుంచి వస్తుంది ఆ సౌండ్, ఇదేంటి బిగ్ బాస్ గౌతమ్? ఎందుకంటే నువ్వు ఆ డైలాగ్ అస్సలు అంటే ఏంటి అది? ఒక్కసారి నేను కాదు నీ ఫ్యాన్స్ అందరూ వినాలనుకుంటున్నారు అండ్ అఫ్ కోర్స్ ఆ డైలాగ్ నేను కూడా వినాలనుకుంటున్నాను, కాబట్టి ఒక్కసారి చెప్పవా ఆ డైలాగ్ సేమ్ అదే స్టైల్లోనే పూసిన కత్తిని. Thank you, Nag sir. Thank you, Amma. Thank you, Big Boss. I'm back. నేను సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి ఆ డైలాగ్ చెప్పుకుంటూ వచ్చిన. నువ్వు నిజంగా సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి ఉంటే అందరు ఆరుగురు వేసి కత్తి పట్టుకొని వచ్చి
ఇప్పుడు చెప్పు ఒకసారి నాకు, నువ్వు సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు టీమ్ వాళ్ళే నీకు ఈ డైలాగ్ అని ఇచ్చారా, నువ్వు అశ్వత్థామ అని చెప్పమని, లేదా తీన పూసిన కథ, అవన్నీ డైలాగ్ ఎవరు ఇచ్చారు చెప్పు. బేసిక్ గా అడిగింది అనమాట, సో ఇట్లా నువ్వు ఎంట్రీ ఇస్తావు, నామినేషన్స్ అయిపోయింది, ఇప్పుడు నీ ఎంట్రీ ఉంటది అంటే ఓకే అంటే హౌ డూ వాంట్ టు ఎంటర్ అంటే నేను చెప్పిన, సో ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అంటే చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, నీ మైక్ ని అక్కడ స్పీకర్స్ కి కనెక్ట్ చేస్తాము, సో వాట్ ఎవర్ యూ వాంట్ టు సే యూ సే అని చెప్పేసి అన్నారు అంతే. అక్కడ ఉన్న వాళ్ళు బేసిక్ గా బిహైండ్ ది టీమ్ వాళ్ళందరూ హిందీ వాళ్ళు, వాళ్ళకి తెలుగు డైలాగులు ఫస్ట్ రావు. సో గౌతమ్ ఏంటంటే చూడ్డానికి ఎంత సాఫ్ట్ స్వీటో, సో అమ్మాయి విషయానికి వస్తే చాలా కేరింగ్, బికాస్ నాకు బాగా తెలుసు అన్ని డేస్ ఉన్నాను కాబట్టి అమ్మాయిలకి ఏదైనా కొంచెం పర్సనల్ ఇష్యూస్ అయినా కానీ లేదా హెల్త్ బాగాలేకపోయినా కానీ నువ్వు దగ్గరుండి మనకు అంత కేరింగ్ చేసి నువ్వు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇది చేసుకోండి అది తీసుకోండి అనేసి దట్ సూపర్. నేను ప్రతిసారి చెప్తాను గౌతమ్ అయితే ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో తన అయితే చాలా లక్కీ అండి నిజంగా, బికాస్ అంత కేరింగ్ పర్సన్. సో ఈ అన్ని క్వాలిటీస్ ఉన్న గౌతమ్కి ఎందుకు బ్రేకప్ అయింది? కాలేజ్లో ఉండే గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, దెన్ కైండ్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో తెలిసింది. సో అప్పుడు జస్ట్ 21 ఇయర్స్, నాకు వాళ్ళంతా కాన్ఫిడెంట్ లేకుండా అంటే నేను సినిమాలు అంటే ప్యాషన్ అది అని చెప్పిన, ఇంకా రాలేదు అప్పటికి కానీ జస్ట్ కాలేజ్ అయిపోవడానికి వచ్చింది. సో దే వాంటెడ్ మీ టు కంటిన్యూ యాజ్ అ డాక్టర్ ఓన్లీ. యాక్చువల్లీ అది కూడా చేద్దామని కూడా నేను అనుకున్నా కానీ అంత స్టాండ్ తీసుకోలే ఆ అమ్మాయి కూడా పర్టికులర్లీ. సో అట్లా బ్రేకప్ అయిపోయింది. గౌతమ్ సక్సెస్ చూసే ఉంటారు, ఒకవేళ మళ్ళీ అమ్మాయి వచ్చి సారీ అడిగి యాక్సెప్ట్ చేయమని చెప్తే? అంటే రాలేని పరిస్థితికి వెళ్ళిపోయిందిలే అమ్మాయి, వదిలేసి వదిలేసి. చెప్పినట్టు దిస్ సీజన్ 7 ఉల్టా పుల్టా వాజ్ సూపర్ డూపర్ హిట్. అఫ్ కోర్స్ మా అందరికి ఒక మంచి పేరు వచ్చింది, అందరూ ఇప్పుడు ఒక మంచి సక్సెస్ లో ఉన్నాము. అండ్ ఫినాలే రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మా అందరికి తెలుసు. సీ ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం కారణి పగలగొట్టారు, ప్రాబ్లం చేశారు, వాళ్ళే రివెంజ్ గా పెట్టుకున్నారు. సో ఇవన్నీ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నీ ఒపీనియన్ అంటే ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా? మీడియా వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి కూడా అడిగింది కానీ పర్టికులర్ దాని మీద రెస్పాండ్ ఎందుకు అవ్వలేదు అంటే ఇట్స్ లైక్ ఏ సైడ్ కరెక్ట్ ఏ సైడ్ తప్పు అనడం నేను యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ నో. సో నేను ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద ఎవరిని కమెంట్ చేయదలుచుకోలేదు కానీ ఫ్యాన్స్ కి గానీ అట్లాంటి ఆడియన్సెస్ కి గానీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆడియన్స్ అట్లా మమ్మల్ని డివైడ్ చేసి చూడకండి, ఒకళ్ళ మీద పగ పెంచుకొని యాంటీ ఫ్యాన్స్ అట్లా ఇట్లా వద్దు, అందరి ఫ్యాన్స్ అందరికి సపోర్ట్ చేయండి. సో అందరం సో మంచి గ్రో అయ్యి సో మనం కూడా వాళ్ళ కోసం ఏమైనా చేయగలుగుతాం, మన సాయశక్తులు మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతాం. గౌతమ్ గారు మీరు తాగుతారా అండి? తాగుతానండి. ఏ బ్రాండ్ అండి? బిస్లరీ, కిన్లే. వాటిని ఎందులో మిక్స్ చేస్తారండి? ప్రోటీన్ షేక్ లో గానీ లేకపోతే జ్యూసెస్ లో గానీ. అంటే ఎప్పుడెప్పుడు తాగుతారంటే అంటే ఎలాంటి సిచ్యువేషన్? డైలీ 3 లీటర్స్ తాగుతా వాటర్ హెల్త్. 3 to 4 liters తాగితే రోజు 4 liters తాగొచ్చా అండి? వాటర్. దట్ ఐ థింక్ వాటర్. ఓకే, కానీ నా క్వశ్చన్ అయితే కాదు, బికాస్ నీ ఫ్యాన్స్ అండ్ వీళ్ళు అందరూ ఇదైతే చాలా మంది అడిగారు అన్నమాట. మోర్ ఓవర్ మీరు బిగ్ బాస్ కి ఎంత తీసుకున్నారండి రెమ్యునరేషన్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. బాగానే సంపాదించుకున్నా, వెరీ హ్యాపీ. సో బయటకు వచ్చిన తర్వాత ఎపిసోడ్ చూసావా? అంటే కొన్ని చూసిన, అన్ని ఫుల్ గా చూడలేదు. సో ఏంటంటే ఇప్పుడు ఒక మంచి రీల్ అయితే పాపులర్ అయింది, ఇద్దరు పిల్లలు నేను నువ్వు ఎలాగైతే ఉన్నామో మమ్మల్ని అలాగే ఇమిటేట్ చేసి ఒక మంచి రీల్ అయితే చేశారు, వాళ్ళిద్దరు ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి. నేను కూడా పంచగట్టుకొని సేమ్ డైలాగ్స్ చెప్పిండు అక్కడ. సో నాకైతే వెరీ ఎక్సైటెడ్, బికాస్ మనం చూడాలి ముందు వాళ్ళు ఎలా చేస్తారు అనేసి. సో నీకు ఇది ఒక స్పెషల్ అన్నమాట, మా ఇద్దరు ముందు వాళ్ళిద్దరు వచ్చి మనం ఎలాగైతే చేసామో హౌస్ లో అలా చూపిస్తారంట. సో పిలుద్దామా? పిలుద్దాం. సో లెట్స్ వెల్కమ్ జూనియర్ శోభా అండ్ గౌతమ్. నీకు గౌతమ్ నా ఫేవరెట్ హౌస్ లో? నేను సెకండ్. నీకు ఇంకొక అన్న ఉండేవారు కదా లావ్ గా, ఆ అన్న ఫేవరెట్ లేదా? ఫస్ట్ ఓ అన్ననే ఫస్ట్? ఏది చూపి? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో ఇప్పుడు మీరు మా ఇద్దరు కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక 2-3 డైలాగ్స్ సరే చేసేసండి. రాననుకున్నారా రాలేననుకున్నారా? అశ్వత్థామ ఇస్ బ్యాక్. తేనె పూసిన కత్తిని గుంటలో దింపారా? కానీ అశ్వత్థామ చావడు, నాకు అనిపించింది చెప్పినా. నేను ఫెయిల్ అయి ఉంటే పగవాళ్ళు మీతో సమ ఇక్కడ ఎందుకు నేను ఉంటా తీసినారు ఫెయిల్.
అందుకే నా సిస్టర్ కాల్ అని చెప్పిన బిగ్ బాస్ మాట్లాడుతున్నారు. గౌతమ్ కృష్ణ, మీ నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. ఎవరిని నామినేట్ చేస్తున్నారు? రీజన్ చెప్పండి, నామినేట్ చేయండి. ఊకే నన్ను టార్చర్ చేస్తాడు, ఊకే నన్ను టార్చర్ చేస్తాడు. గౌతమ్ కృష్ణ, మీ సెకండ్ నామినేషన్ ఎవరు? ఎవరు? రీజన్ చెప్పండి. ఏ ప్లస్ బి, ఊకే అడుగుతాడు, ఊకే అడుగుతాడు. ఈ సింపుల్ రీజన్ తో మీరు నామినేట్ చేస్తున్నారా? గౌతమ్, ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. అండ్ నేను గుర్తు పెట్టుకోలేని డైలాగ్స్ గుర్తు పెట్టుకున్నాడంటే వెరీ వెరీ గ్రేట్. సో ఇప్పుడు శోభ పర్ఫార్మెన్స్ చూద్దామా? శోభ, మీరేం చేస్తున్నారు? ఇలాంటి బక్వాస్ రీజన్స్ నేను ఇప్పుడు నామినేట్ చేయాలి నువ్వు. సో శోభ, మీ నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. అశ్విని, అశ్విని. నేను డామినేట్ చేశాను కదా, నేను ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఎక్కడ డామినేట్ చేశాను అన్నట్టు ఉన్నట్టు చుడినట్టు అనేది రాంగ్ బికాస్ నాట్ కానీ నా రిస్క్ కూడా అన్నా ఇక్కడిక్కడ డామినేట్ చేయాలి. నువ్వు నన్ను చేయవు, నేను నింద అబ్బాయి చేసిన భయం ఏమే, అమ్మాయి చేసిన భయం ఏమే, కెమెరా చేసిన భయం ఏమే, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలేంది? మీ సెకండ్ నామినేషన్? సెకండ్ నామినేషన్ తేజ. రీజన్ చెప్పు. తేజ ఇప్పుడు చిన్న డాన్స్ చేస్తూనే ఉంటారు కదా, డాన్స్ చేస్తూనే ఉంటారు కదా. వెరీ నైస్, నాకైతే చాలా 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 బాగా అనిపించింది. అసలు చాలా బాగా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్, ఇలాగే చేస్తూ ఉండండి, యు బోత్ ఆర్ అమేజింగ్. గౌతమ్, ఏమైనా చెప్తావా? చాలా చాలా బాగా చేసిండ్రు. సో పర్ఫార్మెన్స్ వెరీ 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 గుడ్, కీప్ ఇట్ అప్. మీరు ఇంకా అట్లా పర్ఫార్మ్ చేస్తూ ఉండండి, సో మంచి లైమ్ లైట్ లోకి రావాలని అనుకుంటున్నా. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. బై, సీ యు. అంతేనా, ఇంకేమైనా అడుగుతారా? క్వశ్చన్స్ ఉన్నాయా? అడగొచ్చు. బ్రేకప్ అవడానికి రీజన్ అమ్మాయిలదా అబ్బాయిలదా? రిలేషన్షిప్ దాని, రిలేషన్షిప్ అంటే స్టార్టింగ్ లో ఉన్నట్టు మధ్యలో మారిపోతూ ఉంటారు, అందువల్ల అంటారా? బ్రేకప్ కి రీజన్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ అవ్వచ్చు, కానీ నేను బిలీవ్ చేసేది ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం అండ్ ప్రేమ ఒకరినొకళ్ళు వదులుకోనేంత ఉన్నప్పుడు, సో ఏదైనా రాంగ్స్ ఉన్నా కూడా ఒకరినొకళ్ళు అర్థం చేసుకుని అడ్జస్ట్ అయినప్పుడు బ్రేకప్ అవ్వదు. హాయ్ గౌతమ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీరు ఫస్ట్ కిస్ ఎప్పుడు ఎక్కడ పెట్టినారు? సల్మాన్ ఖాన్ వర్జిన్ అని చెప్పేసి అన్నది ఎంత నిజమో, నేను వర్జిన్ అన్నది కూడా అంత నిజం. ఏం చెప్పేవరా? ఇప్పుడు ఏంటంటే, హౌస్ లో ఉన్న నీ కో కంటెస్టెంట్స్ కొందరు గురించి కొన్ని గుడ్ థింగ్స్, కొన్ని బ్యాడ్ థింగ్స్, నీతో నీ ఒపీనియన్ ఎలా ఉందనేసి తెలుసుకోవాలనేసి నేను మాత్రమే కాదు నీ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. కాబట్టి నీకు కొన్ని ఫోటోస్ వస్తాయి అన్నమాట, వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి, గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ చెప్పాలి. ఏంటంటే వీడు ఎక్కువ విషయాల్ని ఏమైనా గొడవ జరిగినా ఏమైనా అయినా కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా లైక్ లైట్ తీసుకునే మెంటాలిటీ, సో దట్స్ ఏ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఏంటంటే హౌస్ లో ఉన్నప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యిండు ఎక్కువ, ఆ ప్లేసెస్ లో అంత ఎమోషనల్ అవ్వకుండా ఉండాల్సింది, సో అది బ్యాడ్ థింగ్. ఓకే, నెక్స్ట్. గుడ్ థింగ్ ఈజ్ నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఫుల్ గయ్యాలి అనుకున్నా, తర్వాత ఓకే శోభాలో కూడా ఒక మనసు ఉంది, ఒక మంచి మంచి ఉంది లోపల దాగి ఉంది అని చెప్పేసి నేను రియలైజ్ అయినా, సో దట్స్ అ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఈజ్ అదే కోపం. కోపం కాదు కానీ ఏం మార్చుకోవాలని చెప్తావు నాకు? ఏదైనా డ్రెస్ మార్చుకో, ఇంకా డ్రెస్ మార్చుకో, ఇంకా అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్. గుడ్ థింగ్ ఈజ్ లైక్ యాజ్ అన్ ఎల్డర్లీ పర్సన్ ఆయన మనకంటే ఎక్కువ లైఫ్ చూసిండు, సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అది గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అంటూ ఏం లేదు యాక్చువల్, అంటే బయటకు వచ్చిన తర్వాత ఐ స్పోక్ విత్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సో అట్లా బ్యాడ్ థింగ్ అంటే. గుడ్ థింగ్ ఈజ్ హార్డ్ వర్కర్, అతను వచ్చిన ఏదైతే స్టేజ్ నుంచి వచ్చిండో సో ఆ స్టేజ్ ని బాగా నిలబెట్టుకోగలిగిండు, అది గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అంటూ ఏం లేదు, కొంచెం ఇంకా అనుభవం రావాలి మనోడికి, సో హీ విల్ లెర్న్.
నెక్స్ట్ ఎవరది? గుడ్ థింగ్ ఈజ్ షీ యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్ కామెడీ హౌస్ లో ఉన్నప్పుడు. బయట నేను యాక్చువల్లీ ఐ కుంట్ మీట్, ఓన్లీ ఫినాలే రోజు కలిసిన. సో వెరీ జోవియల్ అండ్ కామెడీ అండ్ కొంచెం టామ్ బాయ్స్ కూడా ఉంటుంది తను. సో అబ్బాయిలతో అట్లా జోక్లు వేసుకుంటూ అట్లా ఒక అబ్బాయిలాగా కలిసిపోతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో. సో దట్స్ ఎ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అండ్ కొంచెం కన్ఫ్యూజన్ అండ్ కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో కరెక్ట్ గా అనలైజ్ చేసుకోలేకపోవడం. నెక్స్ట్ రాబోయే ఫోటో అది నీకు చాలా చాలా స్పెషల్ అన్నమాట. సో ఆ ఫోటో చూసిన తర్వాత నువ్వేమంటావు, నీ రియాక్షన్ ఏంటి? చూద్దామా చూద్దామా చూడండి. నా ఫస్ట్ ఫిల్మ్ లో లైక్ సీన్ అంతే, ప్రొఫెషనల్ 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 ని మనం రెస్పెక్ట్ చేయాలి, యాజ్ ఆర్టిస్ట్ గా చేయాలి. అంటే అది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, యాక్చువల్లీ స్లీజీ అట్లేం ఉండదు ఆ మూవీలో. సో ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఒక కైండ్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఎంఐ చేసావే. సో ఆ లవ్ స్టోరీస్ లో ఎట్లుంటుందో ఆ స్టైల్ లోనే ఉంటుంది అంతే. అండ్ షీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, పూజితప్ప ఉన్నాడు అండ్ నేను వెళ్ళినప్పుడు కూడా సపోర్ట్ చేసింది అంట. ఆల్మోస్ట్ షో అయిపోయి వచ్చింది. సో ఇప్పుడు చెప్పు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆఫ్ కోర్స్ నీ కూడా ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్, మా అందరికి ఫేవరెట్. సో నాగార్జున సార్ గురించి నువ్వేం చెప్తావు? హీ ట్రీట్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లైక్ హిస్ ఓన్ ఫ్యామిలీ. చాలా సార్లు చెప్పిండు మనకు కూడా, అంత పెద్ద పర్సన్ తో మనకు అంత క్లోజ్ బాండింగ్ రావడం అన్నది నాకు చాలా చాలా హ్యాపీ. సో బిగ్ బాస్ తర్వాత గౌతమ్ ఇంకేం చేయబోతున్నారు, వాట్ నెక్స్ట్ అంటే జనాలు ఏమేమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ త్వరలో ఒక సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. వెరీ వెరీ సూన్ పోస్టర్ లాంచ్ చేస్తున్నాము. మూవీ ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది, 95% అయిపోయింది. కాపీ విల్ బి రెడీ. సో వన్స్ ఇట్స్ డన్ అది రిలీజ్ ఎప్పుడు అని ఒక మంచి టైం చూసుకొని అనౌన్స్ చేస్తా. సినిమా రిలీజ్ టైమ్ లో మళ్ళీ కూర్చోబెట్టి సినిమా గురించి మాట్లాడదాం అప్పుడు. అండ్ డెఫినెట్లీ నేను ఒకటే మాటలో చెప్పాలి అంటే, యువర్ హార్డ్ వర్కర్, 100% చాలా కష్టపడతావు, నేను డే వన్ నుంచి చెప్తున్నాను. సో పక్కా రిజల్ట్ అనేది అల్టిమేట్ గా వస్తుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ ఫ్యూచర్. సో బిగ్ బాస్ తర్వాత నువ్వు అనుకునేదాన్ని మంచిగా జరగాలనేసి కాఫీ విత్ శోభా టీమ్ అందరూ మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. వెళ్ళడం కింద ముందు నా కాఫీ విత్ శోభలో ఒక కాఫీ మగ్ పట్టుకొని ఒక మంచి ఫోజ్ అయితే ఇవ్వాలి. రెడీయా? Once again, thank you so much, Gautam. Thank you. కదా ఫస్ట్ ఎపిసోడ్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో అనేసి మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను ఇంకొక బ్యూటిఫుల్ సెలబ్రిటీతో. కాఫీ విత్ శోభా సైనింగ్ ఆఫ్. బై బై.